కిచెన్ లోకి స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్ లో టమాటో పప్పు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో అనేది బిగినర్స్ కి బ్యాచిలర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక పప్పుని మనం ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాము. ఎస్పెషల్లీ ఈ టమాటో పప్పుని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు కూడా. మరి ఈ టమాటో పప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను, అంటే ఒక 150 గ్రాములు ఉంటుంది. అలాగే ఈ టమాటో పప్పులోకి కొంచెం కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు, కొన్ని పచ్చిమిరపకాయలు. మనం టమాటో పప్పు అంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక మీడియం సైజువి 5 టమాటాలు నేను తీసుకుంటున్నాను. అలాగే పసుపు, కారం. నెక్స్ట్ చూడండి, ఈ టమాటో పప్పుని తాలింపు పెట్టుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలనుకుంటే నూనెనైనా సరే యూస్ చేసుకోవచ్చు. టమాటో పప్పుని కానివ్వండి, పప్పుచారుని కానివ్వండి, ఈ విధంగా నెయ్యితో తాలింపు పెట్టుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్. నెక్స్ట్ చూడండి, తాలింపులోకి 2 టీ స్పూన్ల తాలింపు దినుసులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెమ్మలు ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 చల్లమిరపకాయలు. ఈ చల్లమిరపకాయలు మీకు ఉంటే యూస్ చేసుకోండి, లేకపోతే లేదు. ఈ టమాటా పప్పులో ఈ చల్లమిరపకాయలను వేసుకొని ఇది కాంబినేషన్తో కనుక తింటున్నట్లయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు. మరి చూసాం కదా ఈ టమాటా పప్పును ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న పప్పుని శుభ్రంగా కడుక్కుందాము. చూడండి, పప్పుని మనం ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముందుగా ఇందులో మనం తీసుకున్న చింతపండు, చూడండి 1/4 టీ స్పూన్ అంత పసుపు, కారం. కారం ఇక్కడ నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మీకు తగినంత కారాన్ని మీరు ఇందులో వేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా మనం కొంచెం కట్ చేసి వేసుకుందాము. ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం వల్ల మనం మ్యాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి, తొందరగా కూడా మనకి మ్యాష్ అయిపోతాయి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటోల్ని కూడా వేసుకుందాము. టమాటోలు కొంచెం మంచి పండిన టమాటోల్ని చూసి మనం యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ అనేది. టమాటోల్ని కూడా మనం వేసుకున్నాం కదా, కొత్తిమీరలో 1/2 కొత్తిమీరని మనం ఇందులో వేసుకుందాం, మిగతాది మనం తాలింపు పెట్టుకునేటప్పుడు యూస్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా 1/2 కొత్తిమీరని తీసుకొని కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకుందాము. ఇక్కడ వాటర్ చూడండి, నేను 1-2 గ్లాసుల వాటర్ వరకు వేస్తున్నాను. వేసుకొని మనం ఒకసారి అన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ని మనం క్లోజ్ చేసుకొని జస్ట్ 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉడికించుకోకూడదు. మన పప్పు అనేది మనకి కొంచెం కోర్సుగా కనిపించినట్లయితేనే మన పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నట్లయితే మీకు పేస్ట్ లాగా అయిపోయి పప్పు రుచి అనేది బాగుండదు అన్నమాట. మీకు టైం ఉంటే కందిపప్పుని కనుక నానబెట్టుకున్నట్లయితే 2 విజిల్స్ పెట్టుకున్నా కూడా మీ పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని మనం ఈ పప్పుని కుక్ చేసుకుందాం. చూడండి, మనం కుక్కర్ చల్లగా అయిపోయింది, మనం ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి, మన పప్పు అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పుని వేసుకుందాము. వేసుకొని పప్పు గుత్తితో కానివ్వండి, లేకపోతే మ్యాషర్తో కానివ్వండి తీసుకొని ఈ పప్పుని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఈ టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు మనకి మెరిగిపోయే వరకు మనం రుబ్బుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పప్పుని మనం ఈ విధంగా మనం మెదిగించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పుని తాలింపు పెట్టేసుకుందాం. చూడండి, మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం తీసుకున్న ఈ నెయ్యిని వేసుకుందాము. మీరు ఆయిల్ తీసుకుంటే ఆయిల్ని వేసుకోండి. వేసుకున్నాం కదా, కొంచెం హీట్ అవ్వాలి. మన నెయ్యి అనేది హీట్ అయింది. ముందుగా మనం ఇందులో మనం తీసుకున్న ఈ చల్ల మిరపకాయల్ని వేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిగతావి వేసుకుందాము. ముందు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. ఈ చల్ల మిరపకాయల్ని ఇష్టంగా తినేవాళ్ళు 4-5 అయినా సరే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి వేగాయి కాబట్టి ఈ ఎండుమిరపకాయలను కూడా మనం కట్ చేసి వేసుకుందాము. జీలకర్ర, వాటితో పాటే మన తాలింపు దినుసులు, అలాగే మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని
ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వాటితో పాటే మనం ఈ కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ తాలింపుని మనం ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మన తాలింపు చక్కగా వేగిపోయింది. ఈ కలర్లో వచ్చే వరకు కూడా తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న టమాటా పప్పుని వేసుకుందాము. వేసుకొని మనం ఇందాక మిగుల్చుకున్న కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పైనుంచి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసేసి లిడ్తో కవర్ చేసుకొని ఒక్క నిమిషం ఈ తాలింపులో ఈ పప్పుని మనం ఉడికించుకోవాలి. చూడండి, ఒక్క నిమిషం తర్వాత మన పప్పు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు మనం ఎటువంటి వాటర్ని అలా ఎప్పుడు కూడా మనం మిక్స్ చేసుకోకూడదు. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మన పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము. సో మై బ్యాచిలర్ అండ్ బిగినర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా మీరు టమాటా పప్పుని ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా అమోఘంగా చేయగలరు. మీరు ఈ విధంగా ట్రై చేసి ఈ టమాటా పప్పు మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.